ఈ గేట్ ఉన్నది చూసారా? ఇది వచ్చేసి సొరంగము. ఇది ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి పెట్టారు, బట్ ఇంత ముందు అయితే ఇది ఉండేది. ఎప్పుడంటే ఇప్పుడు కాదు, ఐ మీన్ కొన్ని ఇయర్స్ బ్యాక్. ఇక్కడ నుంచి ఒక షార్ట్ కట్ అనేది పక్కన ఒక అలంపూర్ అనేది ఒక ఊరు ఉంది. ఒక కర్నూల్ టు అలంపూర్ ఒక 30 to 35 kilometers అలా ఉంటుంది. ఇక్కడ నుంచి షార్ట్ కట్ అనమాట. ఈ స్టెప్స్ నుంచి ఇట్లా ఈ గుహ లోపలికి వెళ్తే వచ్చేస్తుంది. హాయ్, హలో, వెల్కమ్ టు ఫన్ మచ్చా తెలుగు. సో గైస్, నేను నెక్స్ట్ ఏం వీడియో చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇలా కొండారెడ్డి బుర్జు సైడ్ నుంచి నేను వెళ్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట. చాలామంది కొండారెడ్డి బుర్జు అంటేనే కర్నూలుకి చాలా ఫేమస్. ఈ కొండారెడ్డి బుర్జుని కర్నూలులో ఉన్న వాళ్ళు చాలామంది అంటే చాలామంది చూశారు, బట్ చూడని వాళ్ళు ఏంటంటే సినిమాలో కానీ లేకపోతే ఏదైనా సమ్ పిక్చర్స్లో కానీ చూసి ఉంటారు. కొండారెడ్డి ఫ్రంట్ సైడ్ కానీ ఇటు కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నది కానీ చూసి ఉంటారు, బట్ కొండారెడ్డి బుర్జ్ లోపల ఏముంది అండ్ దీని చరిత్ర ఏంటి, వీటి గురించి చాలామంది కంటే చాలామందికి తెలియదు. సో దానికోసమే ఈ స్పెషల్ వీడియో అనమాట నేను ఇది చేస్తున్నది. చూశారు కదా, ఇది ఒరిజినల్ కొండారెడ్డి బుర్జ్ ఏరియా అనమాట. మన సినిమాలో చూసినట్టు కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది, బట్ ముందు అయితే రోడ్ అనేది ఇట్లా అనేది సినిమాలో ఇంకోలా చూపిస్తారు. ఇక్కడ రియల్గా చూస్తే కనుక ఇక్కడ మీకు వేరే సెటప్ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి వెనకాల బ్యాక్ సైడ్ అనమాట, కొండారెడ్డి బుర్జ్కి వెనకాల సైడ్. ఇప్పుడు మనం కొండారెడ్డి బుర్జ్ లోపలికి వెళ్ళి చూపించబోతున్నాం అనమాట. సో మీరు ఈ వీడియో చూసేటప్పుడు నేను చెప్పేది కానీ లేకపోతే నేను చేసిన వీడియోస్ కానీ మీరు నోటిఫికేషన్స్ అవి చూసుకొని చేయాలి అని అనుకుంటే కనుక నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇలా లోపలికి వచ్చిన తర్వాత మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మిగతా ప్లేసెస్లో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అహోబిలము అండ్ కొన్ని మహానంది ఇలా కొన్ని ప్లేసెస్ అనేది ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొండారెడ్డి బుర్జ్కి ఎవరు వచ్చినా సరే, ఐ మీన్ వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కర్నూలు కొండారెడ్డి బుర్జ్ గురించి ఖచ్చితంగా అడుగుతారు ఎలా ఉంటుంది చూడాలని అనుకున్న వాళ్ళకి. అండ్ ఇక్కడ ఈ కొండారెడ్డి బుర్జ్ని చూడాలంటే కనుక మన మెయిన్ టికెట్ ఏం పెట్టాల్సిన అవసరమే లేదు, ఫ్రీగా వెళ్ళి చూడొచ్చు. మార్నింగ్ 10 to 5 వరకు ఉంటుందంట. అండ్ ఈ కొండారెడ్డి బుర్జ్ గురించి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే పక్కన ఇక్కడ ఇచ్చారనమాట, ఈ కర్నూలు కోట, కొండారెడ్డి బుర్జ్ కోటని ఎవరు కట్టించారు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ ఇయర్గా ఐ మీన్ డేట్ సార్ నేను చెప్పలేను కానీ 17th to 17th century దీన్ని కట్టించారనేది అక్కడ పక్కన ఒక పెద్ద స్లేట్ లాగా ఉంది కదా, నాకు అది చెప్పడానికి రావట్లేదు, దాని మీద రాసిందనమాట. ఓకే, సో ఈ కర్నూలు కొండారెడ్డి బుర్జ్లో మొత్తం 4 బుర్జులు ఉన్నాయి. ఒకటి ఎర్ర బుర్జు అని అంటారు, మిగతా ఇంకా 2 ప్లేసెస్ అది వాటి గురించి నాకు సరిగ్గా తెలియదు. అండ్ ఈ 4 బుర్జులలో ఈ కొండారెడ్డి బుర్జ్ అనేది ఇంకా చాలా ఫేమస్ అనమాట. అండ్ దీన్ని కట్టించడానికి 2 వాడారు, అది ఏంటంటే స్టోన్స్, ఐ మీన్ ఈ రాళ్ళు చూశారు కదా, ఈ రాళ్ళు ఇంకోటి వచ్చేసి మట్టి ప్యూర్గా. సో దీంతో దీన్ని కట్టారు అండ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ కొన్ని అక్కడక్కడ కొన్ని గవర్నమెంట్ వాళ్ళు అనేది కొన్ని సెటప్ చేసి పెట్టేశారనమాట. అండ్ దీన్ని కట్టించింది ఎవరంటే దేవరాయ చిత్రరాయ అనే ఒక రాజు అనే అతను కట్టించారనమాట ఈ కోట అనేది. యాక్చువల్లీ ఇది చెప్పాలంటే కోట అంటే కోట అని కూడా కాదు, ఇది కొంచెం జైలు అండ్ ఇంకోటి వచ్చేసి ఒక జస్ట్ అది ఎలా చెప్పాలని నాకు అర్థం కావట్లేదు, మీరు చూసేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూసారా నేషనల్ ఫ్లాగ్ పెట్టారు, ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఇలాంటివి వచ్చినప్పుడు నైట్ టైం పూట ఒక లైటింగ్స్ అనేది ఎఫెక్ట్స్ పెడతారు,
అవి కనుక ఉన్నప్పుడు నైట్ టైంలో కొండారెడ్డి బొజ్జు ఇంకా అంటే ఇంకా చాలా హైలైట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూశారు కదా, ఇక్కడ 2 జైల్స్ ఉన్నాయి అన్నమాట, లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్లో ఒకటి. అది కూడా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూసారు కదా ఎంతమంది వస్తున్నారో, ఇక్కడికి అప్పుడప్పుడు కొద్దిమంది ఫారినర్స్ కూడా వస్తారండి బాబు, వాళ్ళు కూడా చూస్తారు, ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఎవరు కనిపించట్లేదు, మేబీ తర్వాత ఏమైనా ఉంటే చూపిస్తాను. అండ్ మీకు ఇంకోటి మోస్ట్ థింగ్ ఒకటి చూపించాలి, ఇక్కడ ఈ గేట్ చూసారు కదా, ఈ గేట్ వచ్చేసి ఇది ఒక సొరంగ మార్గం అన్నమాట. ఈ సొరంగ మార్గం ఏంటంటే, ఈ సొరంగ మార్గం నుండి పోతే అలంపూర్ అని ఒక ఊరు వస్తుంది. అది వచ్చేసి ఊరు ఎక్కడ ఉంటుందంటే కర్నూలు టు అలంపూర్ ఒక 32-35 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్లో ఉంటుంది. అలంపూర్ వచ్చేసి ఇంకా అది ఏకంగా తెలంగాణ బార్డర్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్తే కనుక డైరెక్ట్ అలంపూర్లో తేలుతాం అన్నమాట. బట్ అవి కొన్ని ఇయర్స్ నుంచి ఆ సొరంగ మార్గం అనేది క్లోజ్ చేసేసారు. ఎందుకు క్లోజ్ చేశారు ఏంటి అనేది నాకు కూడా క్లియర్గా తెలియదు అన్నమాట. సో ఇది అన్నమాట నేను చెప్పిన జైలు. చూసారు కదా జైలు, అప్పట్లో ఖైదీల వాళ్ళను తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసేవారన్నమాట. అండ్ ఇది గ్రిల్ అనేది వీళ్ళు పెట్టారు, బట్ ఇంతకుముందు అయితే ఇట్లా గ్రిల్ అనేది లేదు, చెక్కతో పెట్టారనమాట. ఆ చెక్కతో ఉన్నదైతే కనుక ఇంకా టూ మచ్గా ఉండేది, అసలు మొత్తం డే టైంలోనే ఆ డోర్ క్లోజ్ చేసింటే కనుక ఫుల్ చీకటిగా ఉండేది. అండ్ ఈ పక్కన స్టెప్స్ చూసారు కదా ఒక్కోటి ఎంత హైట్లో ఉందో. నేను వీడియో కవర్ చేసేటప్పుడు మొత్తం షేకింగ్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నేను నా కెమెరాని స్పెషల్ కెమెరాని యూజ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు. సో మొబైల్తోనే షూట్ చేసుకోమని చెప్పారు కాబట్టి మొబైల్తోనే వీడియో తీయడానికి చాలా కష్టపడుతున్నాను. సో ఈ స్టోన్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడికి నేను నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి చాలా అంటే చాలాసార్లు వచ్చాను, బట్ 2-3 ఇయర్స్ నుంచి నేను ఇక్కడికి రాలేదు. వీడియో చేసి మీకు చూపించడం కోసమే నేను ఇక్కడికి వచ్చేసాను అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఈ సరౌండింగ్స్లో మీకు ఎలా అనిపిస్తుందో. యాక్చువల్లీ నేను తీస్తున్న ఈ వీడియో ఇంకా క్లారిటీగా అండ్ నీట్గా తీయలేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే షేకింగ్ ఎక్కువగా వస్తుంది అని అనుకుంటున్నాను, నాకే తెలిసిపోతుంది. బట్ మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎందుకంటే చరిత్ర తెలుసుకోవడం మనకు చాలా అంటే చాలా అవసరం కాబట్టి. కర్నూలు చరిత్ర అంటే కొండారెడ్డి బొజ్జు చూడాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మేబీ ఒక 5 ఫ్లోర్స్ వరకు అలా ఉండొచ్చు, ఎందుకంటే మీరు స్టెప్స్ అది చూసినప్పుడు చిన్న స్టెప్స్ ఇవన్నీ కదా, సో హైట్ పెద్దగా కనిపించట్లేదు అని మీరు అనుకుంటున్నారు. బట్ పైకి వచ్చి చూసినా కానీ మీకు అంత స్పష్టంగా తెలియదు. చూడండి పైకి నేను ఇంకా స్టెప్స్ అనమాట, ఇంకొక స్టెప్స్ కూడా ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు 4th ఫ్లోర్లో ఉన్నంత ఫీలింగ్ ఉంది. చూసారు కదా సిటీ ఎలా కనిపిస్తుందో. ఇది వచ్చేసి ఓల్డ్ బస్ స్టాండ్ అనమాట ఉండేది, కొండారెడ్డి బ్రిడ్జ్ అనేది. చూసారు కదా స్టెప్స్ అది ఎంత. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిపైన ఒక పిల్లర్ అనేది ఉంది, ఆ పిల్లర్ వచ్చేసి ఇంతకుముందు పడిపోయిందంట, పడిపోతే మళ్ళీ అది కట్టించారు. ఆ పిల్లర్ అనేది ఈసారి స్ట్రాంగ్గా కట్టించారు, చూపిస్తాను అది కూడా పిల్లరు. అది ఇది యెల్లో కలర్లో ఉన్నది. కొండారెడ్డి బ్రిడ్జ్కి ఆ పిల్లర్ మెయిన్ హైలైట్గా ఉంటుంది, ఎంత లాంగ్ డిస్టెన్స్లో అయినా కానీ కూడా ఆ పిల్లర్ అనేది చాలా హైలైట్గా కనిపిస్తుంది, ఆ కోటతో పాటు ఈ పిల్లర్ అనేది. చూసారు కదా ఇక్కడ నుంచి చూస్తుంటే సిటీ సగం కనిపిస్తుంది, కర్నూలు సిటీ ఓల్డ్ బస్ స్టాండ్ అంతా. ఈ పక్కన ఉండేది వచ్చేసి పోలీస్ గ్రౌండ్ అన్నమాట ఉండేది, మీకు దీనిపైన కూడా ఎక్కి చూపిస్తాను తర్వాత. ఇది రైట్ సైడ్ వెళ్ళడానికి, ఇది ఇటు లెఫ్ట్ సైడ్ కూడా వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇక్కడ ఉన్నాయి అవైలబుల్గా. చూసారు కదా నేనైతే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చేసి దాని మీద ఎక్కి ఫొటోస్ దిగడం, దాని మీద ఎక్కి కూర్చొని సిటీ అంతా వ్యూ చూడడం అనేది ఇలా చేస్తూ ఉండేవాడిని. అప్పట్లో అలా ఉండేదన్నమాట నేను నా ఫ్రెండ్స్తో తిరిగేది. చూసారు కదా ఎంతమంది వస్తున్నారో దీన్ని చూడడానికి.
యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా కొద్దిగా తక్కువనే అనుకుంటున్నాను, బట్ నార్మల్ డేస్లో అంటే కొద్దిగా సన్లైట్ అది ఎక్కువగా ఉంది భారీగా, అందుకని కొద్దిగా జనాలు తక్కువ ఉన్నారని నేను అనుకుంటున్నాను. కొంచెం ఈవినింగ్ టైం అయితే కనుక వచ్చేవాళ్ళేమో. ఏ అక్కడ చూడండి, ఫారినర్స్ వస్తున్నారు చూడ్డానికి. నేను ఒకరన్నా కనిపించట్లేదు అనుకున్నాను కానీ మొత్తానికి కనిపించారు ఇక్కడ ఫారినర్స్. చూస్తున్నారా, ఎవరో ఫారినర్స్ వచ్చి చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతే, కర్నూలు కొండారెడ్డి బుర్జు అని అంటే డెఫినెట్గా చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను సిటీకి వచ్చిన కొత్తలో యాక్చువల్లీ నేను ఇక్కడ కాదు, కర్నూలులో సెటిల్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది, బట్ నేను ఇక్కడ పుట్టింది కర్నూలులో కాదు. అయినప్పటికీ కూడా కర్నూలు అంటే నాకు చాలా ఇష్టం. ఇది చూసారా, ఇది ఏ షేపో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరిగ్గా రావట్లేదు, బట్ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను మీకు దీని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉండేది. యా ఇప్పుడు ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. నేను దీనిపైకి కూడా ఎక్కాలని అనుకుంటున్నాను, బట్ నా చేతిలో మొబైల్ కెమెరా కొద్దిగా షేకింగ్ అది ఎక్కువైపోతుంది అనేసి నేను ఎక్కలేదు ఇంకా పైకి. సో చూసారు కదా, ఇక్కడ నుంచి ఇంకా సిటీ ఇంకా బాగా కనిపిస్తుంది. నాకు తెలిసి పక్కన అది కూడా ఎక్కింటే ఇంకా బాగుండేది, బట్ వీడియో షూట్ చేస్తూ నేను ఎక్కడ స్లిప్ అయి కింద పడతానేమో అనేసి కొద్దిగా అంత రిస్క్ తీసుకోవట్లా. ఓకే, చూసారు కదా, ఇది కొండారెడ్డి బుర్జు స్పెషల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, మీరు కనుక నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో ఫాలో అవ్వండి. నేనేమన్నా అప్డేట్స్ కొత్త అప్డేట్స్ పెడితే మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.